Namaste, welcome to Suman TV. Prastham Mantho Patu, High Court Advocate Nageswara Rao Garunnaru, Vartham Matladam. Nageswara Rao, Namaste, sir. Sir, Prastham hot topic enti anante, Pawan Kalyan Garu election campaign kosam oka vehicle ni siddham chesukunnaru, dan peru Varahi. Aithe aa vehicle ki vesinatvanti color edaithe undo, అది ఇప్పుడు అబ్జెక్షన్ గా మారిందని చెప్తున్నారు. ప్రధానంగా వైసీపీ లేవనెత్తిన ప్రశ్న ఏమిటంటే ఎలా మీరు ఆ కలర్ యూజ్ చేస్తారు, కొన్ని సెక్షన్స్ ప్రకారంగా కలర్ యూజ్ చేయడానికి వీల్లేదు కాబట్టి పర్మిషన్ అనేది ఇవ్వకూడదు, ఈ వెహికల్కి ఇవ్వద్దు అనే మాట వినపడుతోంది. మన మంత్రులు, మాజీ మంత్రులు కూడా దీనిపైన మాట్లాడారు. సో యాజ్ అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు, అంటే చట్టం ఏం చెప్తోంది, ఈ కలర్స్ ఏవైతే ఉంటాయో ఆర్మీ కలర్స్ అని చెప్తున్నాయి, ఈ ఆలివ్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఈ బ్రైట్ కలర్స్ అనేవి అసలు వెహికల్స్కి వాడొచ్చా ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా మనకు భారతదేశంలో ఏంటంటే మనకు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 అని చెప్పేసి మనకు రూల్స్ ఫ్రేమ్ చేశారు. సో ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే ఏ వ్యక్తి వెహికల్ ఏ కలర్ వాడాలా, జనరల్గా ఏ కలర్ బ్యాన్ ఉంది, తర్వాత దానికి సంబంధించిన ఎవరు నడపాలా, దానికి మోడిఫికేషన్స్ ఎట్లుండాలా, అంటే టోటల్ అంటే ఈ దేశంలో తిరిగే ప్రతి వెహికల్కి ఆ మోటార్ వెహికల్ రూల్స్ అనేటివి ఉంటాయి కదా, దాని ప్రకారమే మనం దేశంలో నడపాల, దానికోసమనే దాన్ని మనకు అది ప్రిపేర్ చేశారు. సో ద సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం ఏంటంటే ఈ ఆలివ్ గ్రీన్ అనే వెహికల్ ఏదైతే ఉంటుందో, ఆలివ్ గ్రీన్ అనే కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడనికి లేదు, జనరల్గా వాడనికి లేదు. అది ఏ రకమైన వెహికల్కైనా సరే, ఈవెన్ దో ట్రాక్టర్స్ అయినా, అగ్రికల్చర్ వెహికల్స్ కానీ, నాన్ అగ్రికల్చర్ వెహికల్స్ కానీ, కమర్షియల్ వెహికల్స్ కానీ, ఇంకా ఏ రకమైన వెహికల్కైనా సరే ఆ ఆలివ్ గ్రీన్ అనే కలర్ వాడనికి లేదు. అది అది ఎందుకు వాడనికి లేదు అని మనం అనుకుంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆ డిఫెన్స్కి సంబంధించి మనకు ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఈ ముగ్గురు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ కలర్ని రిజర్వ్ చేయడం అనేది జరిగింది. సో ఆ రిజర్వ్ చేసిన కలర్ని ఎవరైతే ఏముంటుందో ఆ కలర్ని ఎక్కడ కూడా వాడనికి లేదు, అకార్డింగ్ టు ద సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం. సో ఒకవేళ ఆ కలర్తో ఎవరన్నా వాడాలని ట్రై చేసినా, ఇప్పుడు దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి అది రిజిస్ట్రేషన్ కాకుండా ఉండి దాన్ని ఆ కలర్తో మనం రిజిస్ట్రేషన్కి వెళ్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపగలిగే అధికారం మనకు స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది కంపల్సరీ. స్టేట్ గవర్నమెంట్ అవును, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధి కాదు అది, రూల్స్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధి, ఆపరేషన్స్ బై స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదా ఇంకా ఇతర అన్నీ ఏముంటాయంటే ఇవి ఈ మోటార్ వెహికల్కి సంబంధించిందంతా మనకు సెంట్రల్ గవర్నమెంట్లే యాక్ట్, కానీ ద ఆపరేషన్స్ మనకి స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది అట్లా. సో ఎవరన్నా కనుక ఆ ఆలివ్ గ్రీన్తో కనుక ఆ కలర్తో ఎవరన్నా వెహికల్ని కనుక తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయమని అడిగితే వాళ్ళు డెఫినెట్లీగా రిజెక్షన్ చేసే అధికారం అనేది కంపల్సరీ మనకు సెక్షన్, అది రూల్, దాని సెక్షన్ అన్నారు, రూల్ అంటారు, రూల్ 121 ప్రకారం ఏంటంటే దాన్ని రిజెక్షన్ చేసే అధికారం మనకు ఆర్టీఓలకు కానీ ఆర్టీఓలకు కానీ ఉంటుంది. ఇప్పుడు ఆ కలర్ని యూజ్ చేయొద్దు, మార్చితేనే పర్మిషన్ ఉంటుందా సార్? కలర్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావాలంటే కంపల్సరీ కలర్ మార్చాల్సిందే. ఎవరన్నా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కలర్ కనుక వేసుకుంటే మళ్ళీ, ఇప్పుడు రెండు అంశాలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఒక వెహికల్ని మనం కలర్, కొత్త వెహికల్ని కలర్తో తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక ప్రాసెస్, రెండోది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ని మనం కలర్ వేసుకోవడం అనేది రెండో ప్రాసెస్. ఓకే, ఈ రెండిట్లో కూడా అది చట్టరీత్యా నేరమే అది. ఓకే, ఆలివ్ గ్రీన్ అనే మనకు ఆలివ్ గ్రీన్ అనే ఏదైతే ఆ కలర్ ఉంటుందో దాన్ని ఆ రూల్స్ ప్రకారం ఏమో మనకు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం ఏంటంటే అది కంపల్సరీ అది చేయనికి లేదు, ఓన్లీ డిఫెన్స్ వాళ్ళకి పనిష్మెంట్ కంపల్సరీ, ప్రధానంగా ఫైన్ వేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది జనరల్ చాలామందికి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఇవాళ ఆ వెహికల్ బయటకు రావటం వల్ల ఇది ఒక చట్టం ఉంది, ఈ కలర్ వాడద్దు అనేది ఇవాళ ఈ ప్రపంచానికి తెలుస్తున్నది. అవును, కానీ ఇక్కడ క్వశ్చన్ సార్, చాలా మంది అడిగేది ఏంటంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు, సో మరి నేను ఇప్పుడు వెహికల్ని అయితే ఆపుతామని అంటున్నారు, నేను డ్రెస్ వేసుకుంటాను మరి దాన్ని కూడా ఆపుతారా, వేసుకురావాలో వద్దాను. కానీ ఇది నిజంగా కామన్ క్వశ్చనే సార్, చాలా మంది ఇప్పుడు నార్మల్ పీపుల్ మిలిటరీ యూనిఫామ్ అని చెప్పి ఆ డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నారు, ఢిల్లీ లోపల చూస్తాం అలాంటి షూస్ వాడుతూ ఉంటారు, షర్ట్స్ వాడుతూ ఉంటారు, ప్యాంట్స్ వేసుకుంటూ ఉన్నారు, మరి ఇవి క్రైమ్ కాదా, ఇది తప్పు కాదా? నేను అదే చెప్తున్నాను మీకు, చట్టం తెలవనంత కాలం, చట్టం మీద అవగాహన లేనంత కాలం అది యాక్సెప్టబులే ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే ఒక సెలబ్రిటీ మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అతడు ఆ కలర్ వెహికల్ యూజ్ చేయటం వల్ల ఈ దేశంలో ఇది ఒక చట్టం ఉంది అనే విషయం ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. అదే ఒక కామన్ వ్యక్తి కనుక ఆ కలర్ వాడి తిరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకుంటారు? రూల్ ఎవరికైనా రూలే కదా సార్, రూల్ తెలవాలనే కదా చెప్తున్నా నేను, చట్టాల మీద అవగాహన లేదని చెప్తున్నా, అదే నేను చెప్పేది. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు మన ప్రతి దేశంలో ప్రతి దానికి చట్టం ఉంది,
మనం మార్నింగ్ లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేంత వరకు మీరు ఏ యాక్ట్ అయితే అంటే మీరు ఏ చర్య అయితే చేస్తారో దానికి ప్రతిదాని చట్టం ఉంది. ఇక్కడ మరి బట్టల విషయంలో మరి కంట్రోల్ నియంత్రణ ఎందుకు లేదు? ముందు నుంచి ఫస్టే ఆపేయాలి కదా ఈ మిలిటరీ, అసలు ఎవరు యూజ్ చేయొద్దు కామన్ పబ్లిక్ అని చెప్పి, అదెందుకు కంట్రోల్ చేయలేదు? అదే ఇప్పుడు కంట్రోల్ చేయాలి అంటే అదే చెప్తున్నా కదా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ విషయం ఎవరు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి, అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరు కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు భారతీయ జెండా ఉంది మనకు, దానికి ఒక చట్టం ఉంది, అది ఎప్పుడు ఉపయోగించాలా, ఎట్లా ఉపయోగించాలా, దానికి ఎంత గౌరవం ఇవ్వాలా, దాని సందర్భాలు ఏంది, ఎప్పుడు ఏం చేయాలని ఒక చట్టం ఉంది. అట్లా ప్రతిదానికి ఒక చట్టం ఉంటుంది. ఇప్పుడు మిలిటరీ డ్రెస్ అంటారు కూడా దాని చట్టం ఉంటుంది, ఆ డ్రెస్ ఏంది, దాని సింబల్స్ ఏమి ఉంటాయి. జనరల్గా అయితే వేసుకోనికి లేదు, కానీ మార్కెట్లో ఏం చేస్తారు ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు ఒక కామన్ వ్యక్తి వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇప్పుడు సినిమాలలో అయితే వేసుకున్నట్టు చూపించాలా మిలిటరీ. ఇప్పుడు ఒక వ్యక్తి మిలిటరీ అని చెప్పాలంటే మనకు ఆ మిలిటరీ డ్రెస్ వేయాలా? ఆ మిలిటరీ డ్రెస్ వేస్తేనే ఆ వ్యక్తి ఆ మిలిటరీ వ్యక్తి అనేది మనం ఫీల్ అవుతాం దాన్ని. కాబట్టి అక్కడ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, కానీ దాని కంట్రోలింగ్ పవర్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనకు సింపుల్గా అర్థమయ్యే భాషలో అదే చెప్తున్నా నేను. ఇప్పుడు గుట్కా అనేది బ్యాన్ తెలంగాణలో, కానీ మీరు ప్రాక్టికల్ అయితే మీకు గుట్కా ఎక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే చట్టం తెలవకపోవడం. అంత యంత్రాంగం కూడా ఉండాలి కదా, ఇప్పుడు అంత యంత్రాంగం ఉండాలా, కంట్రోల్ ఉండాలా, ప్రజలకు అవగాహన ఉండాలా? కానీ ఒకప్పుడు ఏమన్నారంటే సరే ఇలా కలర్స్ వాడుకోవచ్చు వెహికల్స్కి, చాలా మంది అలా యూస్ చేశారు. అయితే జస్ట్ ఎంబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఈ త్రివిధ దళాలకు సంబంధించి అవి ఒక్కటే యూస్ చేయొద్దు, జస్ట్ ఈ కలర్స్ ఇవి వాడితే చాలు అని అనేవాడు. అట్లా లేదు, అది అది యాక్ట్ చాలా మందికి తెలియదు. దాంట్లో యాక్ట్లో చాలా స్పష్టంగా రాశారు, దాంట్లో ఆ రూల్లో ఆ రూల్స్లో చాలా స్పష్టంగా ఏం రాశారంటే ఏ రకమైన వెహికల్ కూడా ఇంక్లూడింగ్ పర్పస్ ఆఫ్ యూజింగ్ అగ్రికల్చర్ ఆర్ ఎనీ పర్పస్, అగ్రికల్చర్ ట్రాక్టర్స్ కూడా కొన్ని సందర్భాల్లో కానీ ఇంకా ఏ రకమైన వెహికల్స్ కూడా ఆలివ్ గ్రీన్ అనేది ఉపయోగించడానికి లేదు, ఎక్సెప్ట్ డిఫెన్స్, సెంట్రల్ డిఫెన్స్ వాళ్ళు మాత్రం తప్ప ఆ కలర్ ఉపయోగించడానికి లేదనేది ఆ రూల్ చాలా స్పష్టంగా క్లియర్ చేసేస్తుంది. ఈ త్రివిధ దళాల్లో పనిచేసే వాళ్ళ ఓన్ వెహికల్స్ కూడా ఉండకూడదా సార్? ఓన్ వెహికల్ వాడికి లేదు, వాళ్ళ ఆఫీస్ కు సంబంధించి వెహికల్స్ అన్ని వాళ్ళ గ్రీన్ లోనే ఉంటాయి. ఎక్కువ చూడండి మీరు జీపులు కానీ కార్స్ కానీ ట్రక్కులు కానీ వాడుకోవడానికి లేదా? ఉండదు. ఓకే, సో వీటికి కూడా రూల్స్ ఉన్నాయి అంతే కదా. సో జస్ట్ ఆ వర్క్లో ఉన్నప్పుడు మాత్రమే, ఆ వర్క్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు మీరు. మరలా ఇప్పుడు జనరల్గా మనకు జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉండదు అనుకుందాం, టోల్గేట్ వాళ్ళకు ఫ్రీ ఉంటుంది, సో వాళ్ళు డ్యూటీలో ఉన్నంతకాలం ఆ టోల్గేట్ ఉపయోగించేసుకుంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పోయి నేను టోల్గేట్ ఉపయోగించుకోవడం నడదు కదా. సో ఇప్పుడు ఏం సార్ పవన్ కళ్యాణ్ గారు ముందున్న ఆప్షన్స్ ఏంటి ఈ విషయంలో ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఇప్పుడు దేశంలో ఎవరైనా కూడా చట్టాన్ని పాటించాల్సిందే ఫస్ట్, అది నేనైనా మీరైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా కూడా చట్టాన్ని పాటించాల్సిందే. చట్టానికి అయితే మనం కంపల్సరీ మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, దాన్ని పాటించాల్సిందే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కనుక ఇప్పుడు అది అది ఆ వెహికల్ కనుక నెంబర్ అయ్యి లేదు అనుకుంటే అప్లై చేసుకుంటే రిజెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, లేదు ఒకవేళ వెహికల్ రిజిస్టర్ అయ్యి ఉంది దాన్ని కలర్ వేశారు అంటే దాని మీద ఫైన్ వేసే అధికారం కానీ వెహికల్ని సీజ్ చేసే అధికారం కానీ గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు కలర్ చేంజింగ్ అనేది ఒకటే కదా సార్ ఆప్షన్? జనరల్గా అయితే మనం మాట్లాడితే కలర్ చేంజింగే, అకార్డింగ్ టు యాక్ట్ కలర్ చేంజింగే. ఆలివ్ గ్రీన్ ఒకటే ఉంది అందులో, ఓన్లీ ఆలివ్ గ్రీన్ ఒకటే ఉంది అందులో, మిగతా కలర్స్ మీద ఏం బ్యాన్ ఏం లేదు దానిపైన. సో ఇది ఒకటి తెలుసుకోవాలి. బట్ అదేవిధంగా ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో క్లాత్స్ వేసుకునే విషయంలో కూడా స్ట్రిక్ట్ ఒకటి వస్తే బెటర్ సార్. మరి ఇలాంటి రావాలా? అందుకే మనం చెప్పేది ఏంటంటే ఎవరికైనా కూడా మనం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే చట్టాల మీద ఎప్పుడైతే మనం అవగాహన పెంచుకోగలుగుతామో ప్రతి చట్టం మీద, ఎందుకంటే అదే చెప్తున్నాం మనిషి లేచినాక దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతిది చట్టమే. ఇప్పుడు మనం దిగి రోడ్డు మీదకి వెళ్తాం, సౌండ్ కూడా చట్టమే. ఇప్పుడు సౌండ్కి కూడా ఒక చట్టం ఉంది, రెసిడెన్షియల్ ఏరియాల్లో ఇంతే ఉండాలా, ఇండస్ట్రీలలో ఇంత ఉండాలా, రాత్రిపూట ఇంత ఉండాలా, థియేటర్లో మనం సినిమాలు చూసే థియేటర్లో కూడా ఇంతే ఉండాలా. మనం సినిమాకి వెళ్తే మనకు చాలా సినిమాలలో సర్టిఫికేట్స్ బిలో 18 చూడనికి ఉండవు, అయినా కూడా మనం పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోతుంటాం. అంటే అది మనకు కంట్రోలింగ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు, దానివల్ల మనకు ప్రాబ్లం అవుతుంటుంది. తర్వాత అది అన్లెస్ అంటే లేదని అవసరం వస్తే తప్ప ఆ చట్టం గురించి మనం మాట్లాడతాం లేము. కానీ ఇక్కడ జనసేన నాయకులు ఏమంటున్నారంటే కావాలనే మమ్మల్ని టార్గెట్ చేసి ఈ విధంగా చేశారని వాళ్ళు మాట్లాడుతున్నారు. అది పొలిటికల్ వాళ్ళ మధ్యలో ఉన్న ఇష్యూస్, అవి మనం చట్టం మాత్రమే చెప్పగలుగుతాం. ఎందుకంటే చట్టంలో ఏముంది, ప్రొవిజన్ ఏముంది, దాన్ని వాడచ్చా వాడకూడదు అనేది చెప్తాం. ఇక పొలిటికల్గా వాళ్ళ మధ్యలో ఇద్దరు బోధ పార్టీస్ ఆపోజిట్ కాబట్టి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అనేది ఆరోపణ చేసుకోవడం సహజం. అది చట్టం అయితే ఈ విధంగా చెప్తుంది ఆలివ్ గ్రీన్ కలర్ అనేది వాడట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే.